नमस्ते वेलकम टू करियर पॉइंट एमपीसी बाईपीसी अग्रिकल्चरल डिप्लोमा वारी कोसम यूजीसी आईकार अक्रेडिटेशन कलिगिन गुरुकाशी यूनिवर्सिटी लो अग्रिकल्चरल बीएससी कोसम तेलंगाना मरियु पंजाब राष्ट्रालो अडमिशनलु प्रारंभमयाई गत 15 संवत्सरालुगा जातीय अंतर्जातीय विद्या रंगंलो एंतो अनुभवं कलिगिनटुवंटि भवन रेड्डी गारी आध्वर्यंलो अग्रिकल्चरल बीएससी अडमिशन्स जरुगुतुन्नायि एमबीबीएस बीहेचएमएस बीएएमएस बीवीएससी बीडीएस बीपीटी मरियु इतरत्र कोर्सुल विवरालु तेलियजेयडानिकि मैस्ट्रो डायनामिक्स सीईओ भवन रेड्डी गारु अलाने साउथ इंडिया అడ్మిషన్ కోఆర్డినేటర్ సింధుజ గారు మనతో పాటు ఉన్నారు వర్ణడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం సార్ సార్ ముందుగా మీరు చెప్పండి ఎంఆర్ వెర్నటీ కాలేజ్ అండ్ బీవీఎస్సీ కోర్సు యొక్క వివరాలు ఏంటి అండ్ అలాగే ఇవి చేయటం వల్ల స్టూడెంట్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో అమ్మా మొదటగా మనం ఇంటర్ లో బైపీసీ అయిపోయిన తర్వాత లేదా అగ్రికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ కాదు మన అగ్రికల్చర్ డిప్లొమా వారు అగ్రికల్చర్ తీసుకున్నట్టు వెటర్నరీ సైన్స్ డిప్లొమా వారు నీట్ అప్లై చేసిన వారు ఎవరైనా సరే మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందమ్మా డాక్టర్ ఆఫ్ వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ కోర్స్ అఫిలియేటెడ్ టు లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ వస్తుంది ఇది దీనికి మన మేనేజ్మెంట్ సోమవీర్ కొడాన్ గారు డాక్టర్ చంద్ర ప్రతాప్ ఉషా సుహాగ్ గారు వీళ్ళంతా హైయర్ లెవెల్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు మనకు చాలా సపోర్ట్ చేస్తూ మన తెలుగు వారి కోసం ఒక 30-40 మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అనేది మన వాళ్లకు ఇక్కడ అవకాశాలు తక్కువ ఉండడం వల్ల మన వాళ్ళ కోసం కొన్ని అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది సో అక్కడ ఇండియాలో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి మనకు మంచి అవకాశం ఢిల్లీ మనకి క్యాపిటల్ సిటీ అక్కడ నుంచి ఓన్లీ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్లో కావాల్సిన ల్యాబొరేటరీస్ అన్నీ సేమ్ ఒక ఎంబీబీఎస్ మెడికల్ హాస్పిటల్లో ఒక మనుషులకి హాస్పిటల్ ఎట్లా అయితే అన్ని ల్యాబొరేటరీస్ అన్ని వార్డ్స్ అవైలబుల్ ఉంటాయో ఒక యానిమల్కి కూడా ఏమేమి కావాలో ఇలాగే నియర్లీ అన్నీ సేమ్ ఉంటాయమ్మా మనుషులకి ఎలా అయితే ట్రీట్మెంట్ చేస్తారో సేమ్ ట్రీట్మెంట్ సేమ్ బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ప్యాథాలజీ ల్యాబ్స్ ప్రతి ఒక్క ఎక్స్రే ల్యాబ్ ఉంటుంది స్కానింగ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి ప్రతి ఒక్క దానికి అంటే ఒక క్లినిక్ లాగా ఉంటూ దానికి ఒక ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్గా ఇస్తారు సో మనకి మేనేజ్మెంట్ కూడా ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులను చాలా హ్యాపీగా ఆహ్వానించడం అనేది జరుగుతుంది సింధుజ గారు మీరు చెప్పండి ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమా చేస్తారు కదా వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వన్స్ ఎంపీసీ బైపీసీ అయిపోయిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండాలి ఏం చేయాలి ఏం తీసుకోవాలని వాళ్ళకి ఎలాంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రికల్చరల్ డిప్లొమా ముగ్గురిని మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ అనేది ఒక బెస్ట్ కోర్స్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే అగ్రికల్చరల్ డిప్లొమా అని ఇక్కడ డినోట్ చేస్తున్నాము సో అగ్రికల్చర్ డిప్లొమాతో పాటు బీవీఎస్సీ కోర్స్ ఇందాక భవన్ రెడ్డి గారు చెప్పినట్టు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అండ్ ఏహెచ్ ఎనిమల్ హస్బెండరీ అనే కోర్సు మనకి వీసీఐ అప్రూవ్డ్ ఉన్న కోర్స్ ఉంది దాన్ని మనం తీసుకుంటే బాగుంటుంది లేదు ఎంపీసీ అయిపోయిన స్టూడెంట్స్కి అంటే ప్రతిసారి మనం మాట్లాడుకున్నట్టుగా కాకుండా అగ్రికల్చర్ బీఎస్సీఏ కాకుండా ఎస్డి ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనే ఒక యూనిక్ కోర్సు కేవలం గురుకాశీ యూనివర్సిటీలో అలాంటివి 2-3 యూనివర్సిటీల్లోనే మనకి ఉండడం అనేది జరుగుతుంది సో ఈ ఎస్డి ఇంజనీరింగ్ ఏంటి అంటే 4 ఇయర్స్ ప్రాక్టికల్స్ అంటే చాలామందిలో మనం ఒక ఇంట్రెస్ట్ గమనిస్తూ ఉంటాం స్టూడెంట్కి చాలా వరకు మా బాబు బాగా చదువుతాడండి కాకపోతే పేపర్ మీదకి వచ్చేసరికి రాయలేకపోతున్నాడు ఇలాంటి ఇబ్బందులు పడుతుండడం చూస్తాము అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కోర్స్ అంటే ఎస్డి ఇంజనీరింగ్ అనేది ఒక బెస్ట్ కోర్స్ అని చెప్పచ్చు సో ఎంపీసీ వాళ్ళకి కూడా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా 4 ఇయర్స్ పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద దాంతోపాటు ఖచ్చితంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అని ఉంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్ 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బయటకు వస్తారు కాబట్టి మనకి ఎస్డి ఇంజనీరింగ్ అనేది కూడా ఒక బెస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు దాంతోపాటు హోటల్ మేనేజ్మెంట్ ఇలా రకరకాల కోర్సెస్ ఉన్నాయండి కానీ వాటి అన్నిట్లోకి డిఫరెంట్ బెస్ట్ కావాలంటే మటుకు అగ్రికల్చర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకు అంటే అకార్డింగ్ టు వన్ ఆర్టికల్ ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ ఉంటే ఆన్ అన్ యావరేజ్ 4 జాబ్స్ ఉన్నాయంట అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్లేస్మెంట్ సెక్యూరిటీ అనేది ఎక్కువ కాబట్టి అగ్రికల్చర్ తీసుకుంటే స్టూడెంట్ ఫ్యూచర్ బాగుంటుంది దాంతోపాటు బీవీఎస్సీకి కూడా గవర్నమెంట్ ప్లేస్మెంట్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండుట్లో మనం ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఎంపీసీ క్యాండిడేట్స్ అయితే అటు ఎస్డి ఇంజనీరింగ్ లాంటి కోర్సులు లేదా అగ్రికల్చర్ బీఎస్సీ లాంటి కోర్సులు ఏది తీసుకున్నా బాగుంటుంది సార్ ఇప్పుడైతే సింధుజ గారు చెప్పారు వీసీఐ అప్రూవల్ ఉంది అనేసి అసలు వీసీఐ యూజీసీ అండ్ ఐకార్ గుర్తింపుల యొక్క ప్రత్యేకత ఏంటి దాని గురించి చెప్తారా మన మార్కెట్లో తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చాలా జనరల్గా వచ్చే కన్ఫ్యూజన్స్ అమ్మాయి వీటిలో ఏంటంటే అప్రూవల్స్ అక్రెడిటేషన్స్ కొలాబరేషన్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అఫిలియేషన్స్ అన్నది ఒకటి ఒక పెద్ద యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో
అండర్లో ఉండే మన కాలేజెస్ గవర్నమెంట్ సర్టిఫికేట్ సర్టిఫికేషన్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. దాన్ని అఫిలియేషన్ అంటాం. మొదటగా ఒక యూనివర్సిటీ నుంచి మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ తీసుకుందాం, లాలా లజపతిరాయ్ యూనివర్సిటీ అండర్లో వస్తుంది. అయితే మన గురుకాశీ యూనివర్సిటీ అయితే యూజీసీ ఉంటుందమ్మా దానికి, ఇట్ ఈస్ అప్రూవల్ అన్నమాట. అదే ఐకార్ తీసుకుందాం, 100% ఐకార్ అక్రెడిటేషన్ అంటున్నాం. దట్ ఈస్ నాట్ ఎ కంపల్సరీ థింగ్, బట్ అది ఉన్నంత వరకు చాలా గవర్నమెంట్ జాబ్స్కి యాక్సెప్టెన్స్ కానీ ఇట్లాంటి చాలా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అవి ఇండియాలో కేవలం 5-6 యూనివర్సిటీస్కి మాత్రమే మనకు ఐకార్ అక్రెడిటేషన్ అనేది ఉండాలన్నమాట. సో అక్రెడిటేషన్ ఈజ్ నాట్ ఎ కంపల్సరీ థింగ్, బట్ ఉండడం వల్ల చాలా మనకి పాజిటివిటీస్ ఉంటాయి. ఇది కాకుండా కొలాబరేషన్స్ అంటే ఇట్స్ జస్ట్ ఒక ఎంఓయూ లాగా, ఇప్పుడు నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ మన గురుకాశీ యూనివర్సిటీ బఠిండావర్కి ఉందన్నమాట. 100% ఐకార్ అక్రెడిటేషన్ అంటాం, ఇది కొలాబరేషన్ అంటాం, యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్కి అఫిలియేషన్ అంటాము. ఇట్లా డిఫరెంట్ టర్మ్స్ అనేది యూజ్ చేస్తారు. దాని క్లారిటీ అన్నది అందరూ చూసుకొని ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. మన అమీర్పేట్ మైత్రివనంలో మాస్టర్ డైనమిక్స్ గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా సెంటర్ ఉందమ్మా. డాక్టర్ అశ్విని సేతి గారు గురుకాశీ యూనివర్సిటీ డైరెక్టర్, డాక్టర్ వికాస్ గుప్తా గారు మన చైర్మన్, గురులాబ్ సింగ్ సిద్ధు అండ్ సుఖరాజ్ సింగ్ సిద్ధు గారు కూడా మనకు కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. గురుకాశీ యూనివర్సిటీ గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా వీరిలో ఎవరికైనా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ డౌట్స్ ఏంటి, ఏది ఏంటి అన్నది క్లారిఫై చేసుకోవడానికి కంప్లీట్ సపోర్ట్ అనేది వాళ్ళు అందిస్తారు మనకి. సింధుజ గారు, గురుకాశీ యూనివర్సిటీ ప్రాముఖ్యత గురించి చెప్పండి. గురుకాశీ యూనివర్సిటీ ప్రాముఖ్యత అంటే మనం ఒక చిన్న టర్మ్లో చెప్పాలి అని అంటే, ఎక్కడైతే విద్యనిచ్చే గురువులు అదే ఎడ్యుకేషన్ నుంచి అంటే ఆ ఫీల్డ్ నుంచి వస్తారో అది వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పొచ్చండి. అయితే గురుకాశీ మేనేజ్మెంట్ మెయిన్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మనకి ICAR బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే అగ్రికల్చర్ చదివి వాళ్ళు కూడా ICAR సర్వ్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు గురుకాశీ యూనివర్సిటీ ప్రాముఖ్యతలో ఒక ముఖ్య భాగం చెప్పుకోవాలి అంటే గర్ల్స్ విమెన్ సేఫ్టీ అనేది ఒక ఫస్ట్ ప్రయారిటీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక గర్ల్ స్టూడెంట్ ఎక్కడైతే 100% సెక్యూర్గా ఉంటారో మనకి అక్కడ కాలేజ్ అన్ని విధాలుగా బెస్ట్ అనే చెప్పుకోవాలి అని చెప్పచ్చు. ఎందుకంటే గురుకాశీ యూనివర్సిటీలో గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ సెపరేట్ హాస్టల్స్ కానీ, సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ, ఫుడ్ అండ్ అకామిడేషన్ సపోర్ట్ అనేది బాగుంది. దాంతోపాటు 21-22 ల్యాబొరేటరీలు MNRE, NSC, నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ ఉన్న వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా చెప్పచ్చు. దాంతోపాటు 150 ఎకరాలు అంటే 110 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్, దాంతోపాటు 100 acres ఆఫ్ క్యాంపస్, రెండు కలిపి 250 ఎకరాల ప్రాంగణంగా మనం గురుకాశీని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే 21 ల్యాబొరేటరీలను మాట్లాడుకున్నామో అక్కడే ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంత రేంజ్లో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తారు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ పర్ఫెక్ట్ ఉంటాయో అక్కడ ఫుడ్ అనేది కూడా మనం ఒక పాయింట్గా చెప్పమండి. అక్కడ ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ గురించి వెళ్తున్నప్పుడు ఫుడ్ అనేది బాగుంటుంది, ఒక స్టూడెంట్కి ఒక టేస్ట్ నచ్చవచ్చు, ఒక స్టూడెంట్కి నచ్చకపోవచ్చు, కానీ ఎడ్యుకేషనల్ క్వాలిటీలో ఏ రకమైన పేరు మనం గురుకాశీ యూనివర్సిటీకి పెట్టక్కర్లేదు. అండ్ ICAR ఫర్ ద ఫస్ట్ టైం అండి ICAR బ్యాచ్ పాస్ అవుట్ అయ్యి, అంటే 4 ఏళ్ల నుంచి ICAR కంటిన్యూస్గా ఉంటూ బ్యాచ్ పాస్ అవుట్ అయిన ఫస్ట్ కాలేజ్గా మనం గురుకాశీ యూనివర్సిటీని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలాంటి మంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్కి అది అయితే ఇంపార్ట్ చేస్తుంది. ఎస్ భవన్ గారు, అయితే స్టూడెంట్ బీఎస్సీ కోర్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, బీఎస్సీ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ, అగ్రికల్చర్ డిప్లొమా, వెటర్నరీ సైన్స్కి వచ్చినట్టయితే వెటర్నరీ డిప్లొమా, వీళ్ళందరికీ ఎన్నెన్నో అదర్ అవకాశాలు ఉన్నాయి. జనరల్ డిగ్రీలు జాయిన్ అవుతున్నారు, బీటెక్లు, ఫార్మసీ కోర్సులు, MBBSతో సహా చాలా కోర్సెస్ ఉన్నాయి. కానీ అవకాశం బాగా ఎక్కడ ఉంది, ఇన్ని రోజులు ఇండియా ఇస్ ఇన్ అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ అని మనం చెప్పుకుంటున్నాం, జై జవాన్ జై కిసాన్ అంటున్నాం, దానికి ఎందుకో విజ్ఞానాన్ని యాడ్ చేయడంలో వెనుకబడి ఉన్నామనే చెప్పుకోవాలి. వాట్ ఈస్ ద కల్చర్ అని అడిగితే అగ్రికల్చర్ అని చెప్పుకోవడం వరకే సరిపోతుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్గా చూపించాలంటే ఒక 100% ICAR నామ్స్ తోటి, ICAR అక్రెడిటేషన్తో ఉన్న మన గురుకాశీ యూనివర్సిటీలో కనుక ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా బీఎస్సీ అగ్రికల్చర్ చేయగలిగాడు అని అంటే ఆయన ఒక ఖచ్చితంగా ఒక గొప్ప స్టేజ్లో ఉంటాడు. ఎన్నో వేల మంది, లక్షల మంది ఫార్మర్స్కి కావాల్సిన కంప్లీట్ రీసెర్చ్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. 400 మందికి పైగా తెలుగు విద్యార్థులు, ఎన్నో more than 700-800 people ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్ 1000s of students ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, 15 countries నుంచి మనకి స్టూడెంట్స్ ఉన్నారండి. ఎన్నో 22 complete laboratories ఉన్నాయి, 100+ faculty people ఫర్ అగ్రికల్చర్ అండ్ అదర్ ల్యాబ్ ఫ్యాకల్టీ మనకు అవైలబుల్ ఉన్నారు, కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో సహా ఇస్తారు. సో వీళ్ళకి
జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు రేపు మనం చూస్తున్నాం ప్లాస్టిక్ బ్యాన్ అనేది మార్కెట్లో ఉంది, బయోప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి చాలా గొప్ప అవకాశంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ వుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ప్లైవుడ్ ఉంది, ఇట్లాంటి వుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా ఎన్నెన్నో సెకండరీ ఇండస్ట్రీస్, చాలా ఇండియాని ముందుకు తీసుకెళ్లే ఇండస్ట్రీస్, రైతుకి ఒక సెకండ్ ఇన్కమ్ ఇచ్చే ఇండస్ట్రీస్, ఇట్లాంటివన్నీ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాడే పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తాడు. దానికి తోడు మన యూనివర్సిటీ ఢిల్లీ నుంచి జస్ట్ 5 అవర్స్ జర్నీలో ఉంది. ఇది చాలా డివైన్ ల్యాండ్ అండి, గురు కాశీ అంటాం అందుకే మనం. ఇది చాలా మంచి ల్యాండ్, మన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు అందరూ కూడా. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మన పిల్లల్ని సిద్ధార్థ్ గారని, కృష్ణారెడ్డి గారని, మన ఆఫీస్ మేనేజర్ అండ్ డైరెక్టర్స్ అండి, వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తారు. సేఫ్టీ అన్నది చాలా బాగుంటుంది. అలాగే మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ గురించి కూడా, ఢిల్లీ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరం కాబట్టి అది ఇంకా చాలా దగ్గర, అది ఇంకా చాలా ఫీజిబుల్గా మనం స్టూడెంట్స్ని డాక్టర్ ఆఫ్ బీబీఎస్ అండ్ ఏహెచ్ కూడా జాయిన్ చేయొచ్చని నేను చెప్తాను. సింధు జగర్ అయితే కాలేజ్లో జాయిన్ అవ్వడానికి రకరకాల ప్లేసెస్ ను చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫుడ్ అనేది ఒకటి జడ్జ్ చేయలేని విషయం. అంటే బాగుంటుందా బాగాలేదా అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే మెయింటైన్ చేసే హైజీన్ విషయంలో కానీ వాటిల్లో మనం పేరు పెట్టక్కర్లేదు. కానీ ఎప్పుడైతే మనం మన ఇంటి పక్కన హాస్టల్కి వెళ్తామో టేస్ట్ అనేది జడ్జ్ చేయలేని విషయం. అంటే ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ పరంగా, వాళ్ళకి ఆ వెదర్ పరంగా ఏదైతే కావాలో అదైతే ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీ ఇస్తుంది. అండ్ దాంతోపాటు హాస్టల్ అనేవి మనకి 5 హాస్టల్స్ అనేవి మొత్తంగా గురుకాశీ యూనివర్సిటీలో ఉన్నాయి. అంటే ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది, దాంతోపాటు 4 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ అనేది కల్పనా చావ్లా గారి పేరు మీద పెట్టారు. అంటే అక్కడ కూడా మనం ఒకటి చెప్పుకోవచ్చు అండి, ఎవరైతే గ్రేట్ పీపుల్ ఉన్నారో, అది ఐదర్ గర్ల్స్లో కానీ లేదా మెన్లో విమెన్లో ఉన్నారో, వాళ్ళ పేరు మీదే హాస్టల్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏమంటారు, ఎప్పుడైతే హాస్టల్ అనేది విత్ ఇన్ క్యాంపస్ ఉంటుందో పేరెంట్కి కూడా పంపించేటప్పుడు ఒక సెక్యూరిటీ, అంటే అంత దూరం మేము స్టూడెంట్ని పంపిస్తున్నాం, ఇంత మనీ పెట్టి పంపిస్తున్నాం, మా స్టూడెంట్ ఎలా ఉంటారో అన్న ఒక భయం ఉంటుంది. కాబట్టి వీళ్ళు క్యాంపస్లోనే ఉంటారు కాబట్టి పేరెంట్కి అలాంటి ఒక రకమైన భయం అనేది, అంటే 4 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఇక్కడ ఫీజు ఏదైతే ఉందో కంప్లీట్గా 4 ఇయర్స్కి విత్ హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కలిపి తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఏ రకమైన ఇబ్బంది అనేది అక్కడ కనిపించదు హాస్టల్. ఎస్ భవన్ గారు, అయితే ఈ కోర్స్ చేయాలి అని అంటే కొంచెం ఖర్చుతో అయితే కూడుకుంటుంది కదా, అయితే దీన్ని అందరూ అఫోర్డ్ చేయగలుగుతారు, కొంతమంది కొందరు చేయలేరు, ఇలాంటి వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందంటారు? చాలా మంది ఎదురు చూస్తున్న ప్రశ్న అడిగారమ్మా మీరు. అయితే గురుకాశీ యూనివర్సిటీలో ఫీజు కూడా ఎక్కడ చెప్పరు, మనం చెప్పగలుగుతాం ధైర్యంగా. కేవలం 9,99,000, 10 లక్షలు అనుకోండి, 4 సంవత్సరాలకి హాస్టల్, ఫుడ్, అకామిడేషను, సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఫర్ ద యూనివర్సిటీ అన్నీ కలిపి దాంట్లోనే ఉంటాయి. ఇది కాకుండా ఎగ్జామినేషన్ ఫీజ్ తప్ప వేరే ఏమీ ఉండదు. దీంట్లో కూడా చాలా బ్యాంక్స్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా 7 లక్షల 50 వేల వరకు ఎటువంటి కొలాటరల్ లేకుండా చాలా తక్కువ డాక్యుమెంటేషన్ తోటి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగతా అమౌంట్ కూడా కొల్లాటరల్ పెట్టుకుంటే తీసుకోవచ్చు, కానీ 7 లక్షల వరకు సరిపోతుందని చాలామంది స్టూడెంట్స్ని చూస్తున్నాం కాబట్టి మాకు వచ్చిన ఐడియా అది. ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఓన్లీ 6,000 రూపీస్ మాత్రమే మనం తీసుకొని, దానికి కూడా అప్లికేషన్ స్టార్టింగ్ కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్, ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ అండ్ ప్రాస్పెక్టస్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాం. ఇంకా ఏ విధమైన డబ్బులు ఎవరి చేతికి పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ యూనివర్సిటీ అకౌంట్లో మీరు పే చేసుకున్నా సరే, లోన్ తీసుకున్నా సరే యూనివర్సిటీ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు. ఈవెన్ మన ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ కూడా అదే విధంగా యూనివర్సిటీ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు, ఎవరం మేము చేతికి తీసుకోము. ప్రతి దానికి మీరు బిల్ కానీ లేదా ఆన్లైన్ మీ డాష్బోర్డ్ అండ్ స్టూడెంట్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, దాంట్లో ఖచ్చితంగా అప్డేట్ అవుతుంది. అది మీ లోన్ పర్పస్ కానీ, మీ పేరెంట్ ఐటీ పర్పస్ కానీ, ఎటువంటి కంప్లీట్ లీగల్ అమౌంట్ అని మాత్రం చెప్పుకోవచ్చు అమ్మా. ఇది వాళ్ళు ఇస్తున్న ఎడ్యుకేషన్కి ఇది ఖచ్చితంగా ఒక సాటిస్ఫైడ్ అన్నది ఫిగర్ అన్నది. ఇప్పుడు 1,00,000 ఖర్చు పెట్టి మెడికల్ అండ్ ఇతర కోర్సెస్ కోసం వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఎవరి చేతికి, ఏ ఏజెంట్ చేతికి మనం డబ్బులు ఇవ్వకాలి. ఇచ్చినా 24 అవర్స్ లోపల మనం బిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన యూనివర్సిటీ నుంచి. లోన్కి కూడా మా ఆఫీస్ నుంచి కూడా మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ నుంచి నియరెస్ట్ బ్యాంక్స్ని అప్రోచ్ అవుతే, ఏమైనా సపోర్ట్ అవుతే మేనేజర్ గారితో మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. అకార్డింగ్ టు విద్యాలక్ష్మి పోర్టల్ ప్రకారం ఖచ్చితంగా 99% మేము అప్లై చేసిన వారికి, ఎవరో ఒకరిద్దరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏం చేయలేం, కానీ మ్యాక్సిమం లోన్ అయితే ప్రతి ఒక్కరికి, ఈవెన్ చిన్న చిన్న ఎంప్లాయీస్ పిల్లలకి కూడా లోన్ రావడం జరిగింది. కాబట్టి దానికోసం మనం ఎటువంటి కంగారు పడక్కర్లేదు, ఎవరి చేతికి ఏది ఇచ్చి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
సింధుజు గారు, అయితే కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఒక స్టూడెంట్ ఆలోచించేది ఫస్ట్ అనుకునేది ఒక ప్లేస్మెంట్ గురించి, మీ దగ్గర ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్? చాలా మంచి చక్కటి క్వశ్చన్ అడిగారని చెప్పాలి. ప్లేస్మెంట్స్ అనగానే స్టూడెంట్ మైండ్లో అసలు ఎందుకు చదువుతున్నామని క్వశ్చన్ రాగానే ప్లేస్మెంట్ అనేది ఒక ఫస్ట్ పాయింట్గా వస్తుంది. అయితే ప్లేస్మెంట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ICARలో బ్యాచ్ పాస్ అవుట్ అయిన ఫస్ట్ యూనివర్సిటీ ఆర్ సెకండ్ యూనివర్సిటీగా మనం గురుకాశిని చెప్పుకోవచ్చు. 100% ప్లేస్మెంట్ అంటే 60% మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, మేము ప్లేస్మెంట్కి వెళ్దాం అనుకున్న వాళ్ళలో 60% మంది పిల్లలు ఆల్రెడీ ప్లేస్ అయ్యారు గురుకాశి వాళ్ళు. అంటే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందే, అంటే ఎప్పుడైతే 4 ఇయర్స్ అయిపోయి సర్టిఫికేట్స్ బయటకు వస్తాయో అప్పుడే ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయినట్టు స్టూడెంట్కి, ఇంకా 40% మంది కూడా రకరకాల ప్లేస్మెంట్స్కి, అంటే ఇప్పుడు 1st week మనకి కొన్ని కంపెనీస్ ప్లేస్మెంట్స్ గురించి వెళ్తాయి. ఎందుకు అసలు గురుకాశీని అంత దూరం వెతుక్కుని ఒక కంపెనీ ఎందుకు వెళ్ళాలి అంటే, హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్, బెంగళూరు బేస్డ్ కంపెనీస్ వెతుక్కుని పంజాబ్ వరకు అసలు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ వెతుక్కుని ఎందుకు వెళ్ళాలి ఇలాంటి స్టూడెంట్స్ని అంటే, అక్కడే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఇక్కడి నుంచి కంపెనీస్ అక్కడికి వెళ్ళి మరీ స్టూడెంట్స్ని తీసుకొని రావడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ గురించి తెచ్చి అంటే చాలా కంపెనీస్ అండి, మనం నేమ్లీ తీసుకోంటే ఆరిజోనా సీడ్స్ అనుకోండి, ఫ్రాజో అనుకోండి, ఇలాంటి ఎన్నో కంపెనీస్ మనకి వీళ్ళని ప్లేస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంటర్న్షిప్ టైంలోనే, యాక్చువల్గా ఈ వేదికగా చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఇంటర్న్షిప్ టైంలోనే 25,000 బేసిక్ శాలరీ, అసలు ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో కూడా మనకు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి ఇలాంటి శాలరీస్ అనేవి. సో వన్స్ స్టూడెంట్ ప్లేస్ అయితే 40,000 వరకు బేసిక్ శాలరీ దొరికే ఛాన్సెస్ కూడా స్టూడెంట్కి ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు ఇంకొకటి కూడా అండి, అంటే ప్లేస్మెంట్ స్టూడెంట్కి దొరుకుతుందా అన్న దానికన్నా నా స్టూడెంట్ 100 మందికి ప్లేస్మెంట్ కల్పిస్తాడా అన్న మాట నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మన స్టూడెంట్స్కి మన సెంట్రల్ గవర్నమెంట్వి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయండి. అంటే లాస్ట్ టైం మనం పాండమిక్లో చూసుకున్నట్టయితే 150,000 కోట్లు అగ్రికల్చర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆ వాటిల్లో ఇలాంటి ఇండస్ట్రీస్కి, స్టార్టప్ ఇండస్ట్రీస్ ఎన్నో లోన్స్ వస్తున్నాయి, ఎన్నో రకరకాల లోన్స్, దానిలో స్పెషల్గా అగ్రికల్చర్ లోన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇందాక భవన్ రెడ్డి గారు మనకు చెప్పినట్టుగా మనం బయోప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అనుకోండి, లేదా వుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, అలా అన్లిమిటెడ్, అంటే ఒక లిమిటేషన్ అనేది లేదు. అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ ఫీల్డ్. మీరు ఏది చూసుకున్నా ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి కూడా కొంచెం లింక్డప్ ఉన్న ఫీల్డే మనకి అగ్రికల్చర్. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తుంది. దానికన్నా బెటర్ చెప్పాలంటే నా స్టూడెంట్ 100 మందికి ప్లేస్మెంట్ కల్పించేవాడు అవుతాడు అని చెప్పచ్చండి. ఎస్ భవన్ గారు, అయితే ప్రతి సంవత్సరం కూడా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది గురుకాశీలో జాయిన్ అవుతూ ఉన్నారు, ఎక్కువ చేరుతున్నారు, దీనికి కారణం ఏముందంటారు? అదే మా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్ని సంవత్సరాలు ఎందుకో మన 2 రాష్ట్రాల్లో, లేదా మన కర్ణాటక అనుకోండి ఇట్లాంటి దగ్గర వ్యవసాయ విద్య కొంచెం తక్కువగా ఉండింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, దాంట్లో కూడా ICAR అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ కాలేజెస్ ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీసే ఇప్పటివరకు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకి, కాలేజ్ ఎడ్యుకేషన్ లేదేమో కానీ వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మనకు ఆలోచన ఇంజనీరింగ్ ఫార్మసీ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి కానీ అగ్రికల్చర్ సైడు వెటర్నరీ సైడు మనకు అవకాశాలు ఇక్కడ లేవు. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు చాలా వ్యవసాయం కోసం ఆలోచిస్తారు కాబట్టి అది మనం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చమ్మా. అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నందువల్ల మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు, మన వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని డిప్లొమా కొన్ని ICAR కాలేజెస్కి యాక్సెప్టెన్స్ చేయరమ్మా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళని. అట్లాంటి వాళ్ళకి స్టూడెంట్కి తెలియకుండా, పేరెంట్కి తెలియకుండా కొన్ని డిఫరెంట్ బోర్డ్స్ నుంచి సర్టిఫికేషన్స్ అన్నవి రకరకాలుగా మ్యానిపులేట్ చేసి వాళ్ళని డిఫరెంట్ బోర్డ్స్లో ఫేస్ చేసి ప్లేస్మెంట్ జాయిన్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్కి ఒక ఇల్లీగల్ బోర్డు ఉండొచ్చు, అవి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాళ్ళకి డిమాండ్ ఒక్కటే కాదు, ప్రతి ఒక్కటి ఆఫీస్కి వెళ్ళి యూనివర్సిటీని కనుక్కొని వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా అడ్మిషన్ తీసుకోవడం అన్నది, అది ఏది MR వెటర్నరీ కాలేజ్ అయినా, గురుకాశీ యూనివర్సిటీ అయినా, వేరే ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ అయినా సరే పేరెంట్స్ స్టూడెంట్స్ అన్నది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సార్ కాల్ తీసుకుందాం. సాగర్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మేడం ఏజీబీఎస్సీకి ఎంసెట్ లో మినిమం ర్యాంక్ ఎంత ఉండాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఏజీబీఎస్సీ మీరు లోకల్లో తీసుకోవాలనుకుంటే
కొన్ని బేసిస్ అనేవి మనం చూస్తామండి. అంటే స్టూడెంట్ కి క్యాస్ట్ ఏది ఉంది అలాంటివి ఉంటాయి కాబట్టి మన స్టేట్ ఎగ్జామినేషన్ లో మాక్సిమం కట్ ఆఫ్ అనేది 5000 ర్యాంక్ ని దాటి మనకి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ, 99% మనకు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఉన్న సీట్స్ అనేవి చాలా లిమిటెడ్ నెంబర్ కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ లేదు. దానికి మించి మనకు అదర్ స్టేట్స్ కి మైగ్రేట్ అవుతున్నప్పుడు మనకి ఎంసెట్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు అడ్మిషన్ ఆన్ మార్క్స్ బేస్ తీసుకోవచ్చండి. ఎస్, ఇప్పుడు సార్ అన్నట్టుగా రకరకాలుగా ఉంటున్నారు, జాగ్రత్త పడండి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అంటున్నారు, మీరు ఏ ఇంటర్మీడియట్ బోర్డు గురు కాసి యాక్సెప్ట్ చేస్తూ ఉంది? ఇది యాక్చువల్గా మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారా, నేను ఎదురు చూస్తున్న క్వశ్చన్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నష్టపోతున్న ఒక సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ లేదా ఎంపీసీ స్టూడెంట్స్ని కొన్ని యూనివర్సిటీస్ అనేవి యాక్సెప్ట్ చెయ్యవు, వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదు అంటాయి. అంటే మన స్టేట్లో అయితే యాక్సెప్ట్ చేస్తాము, లేదు అటు ఆంధ్రాలో కానీ ఇటు మన తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో, దాంతోపాటు కర్ణాటక ఇలా కొన్నిట్లో యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మధ్యప్రదేశ్ మనం తీసుకున్నట్టయితే లేదా కొన్ని ఏరియాస్ కొన్ని స్టేట్స్ అనేవి అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటి స్టేట్స్లో కూడా అగ్రికల్చర్ స్టూడెంట్స్, మొన్న రీసెంట్గా నాకు ఒక స్టూడెంట్ నేను అడ్మిషన్ తీసుకున్నాను, మరి నా అడ్మిషన్ ఎలా జరిగింది అని ఒక క్వశ్చన్ నాకు రేస్ చేశారు. అయితే చూసుకున్నట్టయితే అక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే, ఆ స్టూడెంట్కి ఏదైతే అగ్రికల్చర్ డిప్లొమా చదివి ఉన్నారో ఆ సర్టిఫికేట్ని స్టూడెంట్కి వ్యాలిడేట్ చేయకుండా ఏదో యూనివర్సిటీ నుంచి ఒక రాంగ్ సర్టిఫికేషన్ అనేది తెచ్చి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారంట. అంటే ఏ యూనివర్సిటీ అని మనం ఇక్కడ నేమ్లీ చెప్పుకోలేం, కానీ కొన్ని చోట్ల అది జరుగుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గురుకాశీ యూనివర్సిటీలో ఐసిఏఆర్ అక్రెడిటేషన్ 100% వితౌట్ డొనేషన్ మనము ప్రతి అగ్రికల్చర్ డిప్లొమా ఎంపీసీ బైపీసీ ప్రతి ఒక్కరిని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే వేరే యూనివర్సిటీ బోర్డ్ సర్టిఫికేషన్ తేండి, మీ బాబు డిప్లొమా చదువున్నారు, మీరు ఇంటర్మీడియట్ బైపీసీ సర్టిఫికేటే కావాలి, లేదా వేరే బోర్డు నుంచి మీరు ఇమీడియట్ బేస్లో తెచ్చుకున్నట్టయితే ఏదో ఈ రోజు రెండు రోజులు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ అది స్టూడెంట్ లైఫ్కి అది చాలా పెద్ద ప్రాబ్లం, అది చాలా పెద్ద తప్పు. కాబట్టి పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పే ఏజెంట్స్ మీకు 100 మాటలు చెప్తారు, కానీ అది మీ స్టూడెంట్ లైఫ్, మీ పిల్లాడి లైఫ్, కాబట్టి మీరే కేర్ఫుల్గా చేసుకోవాలి అన్నది నేను చెప్తానండి. సింధుజ గారు కాల్ తీసుకున్నాం. ముర్తుజ గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం చెప్పండి. అగ్రికల్చర్ బీఎస్సీకి ఫార్మర్ కోటాకు 30% రిజర్వేషన్ అంటున్నారుగా? అవునండి. మరి ఫార్మర్ కోటాలు, ఫార్మర్ గా పేరెంట్ కి ఎన్ని ఎకరాలు ఉండాలి? పేరెంట్ కి యాక్చువల్ గా 1.5 ఏకర్స్ క్యాలిక్యులేషన్ ఉంటుందండి. అది మనకి బేసిక్ గా ఓన్ ల్యాండ్ అయ్యి ఆ ఫాదర్ ఫార్మర్ అయ్యి ఉండాలి. కాకపోతే ఒక్కటండి, ఇక్కడ మీరు ఫార్మర్ కోటా తీసుకున్నప్పుడు కూడా మార్క్స్ అంటే ఏదైతే ర్యాంక్ అనేది ఉంటుందో ఆ ఫార్మర్ కోటాలో కూడా మీకు ఆ ర్యాంక్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా టాప్ అంటే ఎంసెట్లో టాప్ వచ్చిన స్టూడెంటే ఆ ఫార్మర్ కోటాకి కూడా మనకి అప్లై చేసుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు వెయిట్ చేస్తూ ఎన్నో ఐసీఆర్ యూనివర్సిటీస్ని అప్లికేషన్ చేసుకోవడం లేట్ చేసుకోకండి. దానికి కూడా కట్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 10,000 ర్యాంక్కి మించి దొరికే ఛాన్స్ అనేది లేదు. ఎస్ పవన్ గారు, అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ కోర్స్ చదవాలి అని అనుకునే స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇది అమీర్పేట్ మైత్రివనంలో మన మాస్ట్రోడైనమిక్స్ ఆఫీస్ ఉంది. ఇది గురుకాశీ యూనివర్సిటీకి సౌత్ ఇండియన్ ఆఫీస్ అని మనం చెప్పుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ కర్ణాటక స్టేట్స్ వాళ్ళకి కంప్లీట్ కౌన్సిలింగ్ అన్నది ఫ్రీగా, ఎనీ కోర్స్, ప్రతి ఒక్క కోర్స్ ఇంపార్టెన్స్, ప్రతి ఒక్క కోర్స్కి ఇందాక ఫస్ట్లో మీరు చెప్పినట్టు మా గురించి అన్ని కోర్సెస్కి అడ్మిషన్స్ అయితే చేయడం జరుగుతుంది. మేము స్టూడెంట్కి వచ్చినప్పుడు ఒక 1 అవర్ ఫ్రీ కౌన్సిలింగ్ అన్నది ఉంటుందమ్మా. అదంతా విన్న తర్వాత కేవలం 6,000 రూపీస్, అది కూడా యూనివర్సిటీ పేమెంటే ఉంటుంది. అగ్రికల్చర్కి అయినా వేరే దానికైనా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్ పే చేసుకుంటే ఒక డేట్ ఇస్తాము, ఆ డేట్ రోజు వాళ్ళు ఫస్ట్ ఫీజు పే చేసుకుంటారు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఫీజు పే చేసుకోవాలని. టోటల్ డాక్యుమెంటేషన్ అనేది స్టూడెంట్కి వస్తుంది, ఇమీడియట్గా వాళ్ళు లోన్ ప్రాసెసింగ్ అనేది స్టూడెంట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాళ్ళకి అందరికీ ఒక్కొక్క బ్యాచ్ వైజ్ స్టూడెంట్ని ఇట్లా హైదరాబాద్ నుంచి పంజాబ్కి లేదా ఎంఆర్ వెటర్నరీ కాలేజ్కి మనం తీసుకెళ్తాము. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా 4 ఇయర్స్ పాటు మన దగ్గర డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ డిఫరెంట్ విలేజెస్ నుంచి చదువుతున్న ఏపీ తెలంగాణ కర్ణాటక పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఖచ్చితంగా వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడిస్తాం, స్టూడెంట్స్తో మాట్లాడి
కార్డు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు పర్ఫెక్ట్ డెసిషన్ అన్నది తీసుకోవచ్చమ్మా. సో ప్రతి జిల్లా పిల్లలు బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, గర్ల్స్ కూడా మోర్ దెన్ 150 గర్ల్స్ మన గురుకాశి యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా సేఫ్గా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు గర్ల్స్ కావాలంటే గర్ల్స్ బాయ్స్తో మాట్లాడుకోవచ్చు. కొంతమంది మన ఆఫీస్కి కూడా సరదాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళని వచ్చి కలిసి వాళ్ళ డౌట్స్ తీర్చుకున్న తర్వాతే పర్ఫెక్ట్ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. మేము సపోర్ట్ 4 ఇయర్స్ మాత్రం కంప్లీట్గా, తర్వాత కూడా ప్లేస్మెంట్ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆర్ ఫారిన్ అవకాశాలు కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ భవన్ గారు, థ్యాంక్ యూ సింధుజా గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.